వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్లకు ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు కొత్త బట్టలు కోడి పందాలు పిండి వంటలు కొత్త సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ విశేషాలు చాలానే ఉంటాయి సినిమా రంగానికి కూడా సంక్రాంతి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది ఈ పండుగకు తమ సినిమాలు విడుదల చేయాలని ప్రతి ఒక్క హీరో దర్శకుడు నిర్మాత భావిస్తారంటే అతిశయోక్తి కాదు ఈసారి కూడా సంక్రాంతి బరిలో పలు అగ్ర హీరోల సినిమాలు ఉన్నాయి అయితే డేట్స్ క్లాష్ అవ్వడంతో మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది ఈ చిత్ర నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు వాస్తవానికి ఈగల్ చిత్రం జనవరి పదమూడున రిలీజ్ కావాల్సి ఉంది అదే రోజు విక్టరీ వెంకటేష్ సాయింద్ రిలీజ్ అవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం జనవరి పన్నెండున వస్తుండగా అదే రోజున తేజా సజ్జా నటించిన హనుమాన్ విడుదలవుతుంది నాగార్జున నటించిన నా సామీరంగ చిత్రం జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు సినీ నిర్మాతల మండలి సమావేశమై సినిమా విడుదల తేదీపై చర్చించాయి వెంట వెంటనే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది ప్రముఖంగా చర్చకు వచ్చింది ఈ సమావేశంలో దిల్ రాజ్ దామోదర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు ఈ క్రమంలో తమ చిత్రాన్ని వాయిదా వేసుకునేందుకు ఈగల్ చిత్ర నిర్మాతలు అంగీకరించారు ఈగల్ చిత్రాన్ని ఫిబ్రవరి తొమ్మిదికి రిలీజ్ చేసేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది దిల్ రాజ్ దీనిపై స్పందిస్తూ ఒక సినిమా వెనక్కి తగినంత మాత్రాన ఏదో జరిగిందని భావించరాదని ఇది తమందరం కలిసి తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు దామోదర్ ప్రసాద్ స్పందిస్తూ ఈగల్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞత తెలిపారు